शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम श्री गुरुभ्यो नमः। ओम गं गणपतये नमः। ओम श्रीमात्रे नमः। ओम गं गणपतिदेवाय नमः। ओम नमो कनकदुर्गाय नमः। అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు నుండి దుర్గాష్టమి అండి, దుర్గాదేవిని దుర్గాష్టమిగా మనం పూజ చేస్తాము. చాలామంది మనం 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు అంటే మిగతా రోజులు చేయలేని వాళ్ళు అష్టమి నవమి దశమంలో కనుక పూజ చేస్తే ఇంచుమించుగా ఈ 6 రోజులు చేసిన ఫలితం వస్తుందని దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. అమ్మవారికి బాగా ఇష్టం అష్టమి నవమి చతుర్దశి, ఈ 3 ఇష్టము. సో అష్టమి నవమి దశములు ఈ 3 కూడా బాగా ఇష్టం అన్నమాట. ఎవరైతే ఈ 3 రోజులు పూజ చేస్తారో ఇంతకుముందు పూజ చేయలేనటువంటి ఫలితం కూడా ఈ రోజు వస్తుంది అని చెప్పబడింది. దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. ఈ రోజునండి అమ్మవారికి జీడిపప్పులతోటి మనం అభిషేకం పూజ చేస్తాము. అంటే శ్రీ సూక్తంతో కానీ దుర్గా సూక్తంతో కానీ లలిత సహస్రనామాలతో కానీ దుర్గాష్టమి అనే ఉంది కదా, అష్టమి అనే 108 నామాలు ఆ నామాలతో కానీ పావుకేజీ తక్కువ కాకుండా జీడిపప్పులతోటి మనం పూజలు చేస్తూ ఉంటే పూజ చేయడము ఆ జీడిపప్పులు కూడా తర్వాత కొంచెం ఉంచుకుని ఆ జీడిపప్పులు నైవేద్యం పెట్టడం చాలా మంచిదండి. ఈరోజు ఇలా చేయడం వలన తాపాలు తొలగిపోతాయి. ఈరోజు అండి అమ్మవారికి కుంకుమ పూజ విశేషమైన ఫలితం ఇస్తుందండి. దుర్గాష్టమి కదా, కుంకుమ పూజ ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఇస్తుంది ఎలాగంటే, సపోజ్ దుర్గా సహస్రనామాలు ఉన్నాయి కదా అష్టమి దుర్గాష్టమి సహస్రనామాలు, అష్టోత్తర నామాలు చేసుకుంటే చాలా మంచిదండి. పగటి పూట మనం ఉదయం వేళ ఏం చేస్తామంటే అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టము, పాయసం పానకం వడపప్పు నైవేద్యం పెట్టము, 2 అరటిపళ్ళు నైవేద్యం పెడతాము. అంతేకాకుండా అండి పరమాన్నం కూడా నైవేద్యం పెట్టడం బాగా ఇష్టం. ఈరోజు అమ్మవారికి పరమాన్నం అంటే బెల్లంతో కూడినటువంటి పాయసం చేస్తాం. ఆ పాయసము దధ్యాన్నము కూడా, దధ్యాన్నం అంటే పెరుగుతో చేసినటువంటి అన్నం, ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతాము ఈరోజు. ఈ రోజుని గారెల దండని అమ్మవారికి వేయడము, గారెల నైవేద్యం పెట్టడం వలన చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా అమ్మవారు ఈ రోజుని దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడం వలన ఈ రోజు నుంచి అమ్మవారికి దుర్గాదేవి అనే పూజిస్తూ ఉంటాం అన్నమాట. అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి దుర్గాదేవి అనే నామం కూడా ఈ రోజు నుంచే వచ్చింది. అందుకనే దుర్గముడు కథ మనం విని తీరాలండి. ఈరోజు ఆ కథ విని అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి కొన్ని అక్షంతలు మన తల మీద కూడా వేసుకోవడం చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని ఎర్రని పుష్పాలతోటి, గన్నేరు పుష్పాలతోటి, సంపెంగ పుష్పాలతోటి పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు వస్తాయి. అలాగే సాయంత్రం పూట కూడా అంటే రాత్రిపూట అమ్మవారిని శనగలతో శనగల నైవేద్యం పెట్టడము, పోపు పెట్టిన శనగల నైవేద్యం పెట్టడము, అలాగే మళ్ళీ కుంకుమ పూజ చేసుకోవడము విధి విధానంగా వస్తున్నది. అంతేకాకుండానండి ధూపం అమ్మవారికి బాగా ఇష్టం. సంపదలు సర్వ సంపదలు కావాలంటే ధూపం, ఎంత ధూపం ఎక్కువ వేస్తే అంత సంపదలు అమ్మవారికి బాగా ఇష్టం, మనకి ఇస్తారనమాట. ఈరోజు అండి తులసి దళ దండ నిమ్మకాయల దండ 9 కానీ మన ఇష్టం 9 కానీ 18 కానీ దండ వేసి అమ్మవారికి పెట్టడం వల్ల పెట్టేసి అంటే దండ వేసి అమ్మవారిని పూజించడం, ఆ తర్వాత సాయంత్రం పూట అవి తీసి మన గుమ్మాన్ని కట్టుకుంటే దోషాలు ఇంటికి పట్టుకున్న దోషాలన్నీ పోతాయండి. అలాగే అమ్మవారికి ఈరోజు కూడా దానిమ్మకాయ నైవేద్యంగా పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే దంత సంబంధమైన వ్యాధులు కూడా తొలగిపోతాయి. దేవీ భాగవతంలో ఈ విషయం చెప్పబడి ఉంది. ఇలా దానిమ్మకాయ నైవేద్యం పెట్టడం వలన మనకి అష్ట కష్టాల నుండి బయటపడవేసి మన మరణానంతరం అమ్మవారి సన్నిధికి చేరతాం అని దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. కేవలం ఒక దానిమ్మకాయ నైవేద్యం పెట్టడం వలన, ఈరోజు చెప్పినట్టు పూజ నైవేద్యం పెట్టడం వలన దధ్యాన్నము పాయసం కూడా నైవేద్యం పెడితే చాలా చాలా మంచిదండి. సో మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏమేం చేయాలో చెప్పాను. అలాగే సాయంత్రం రాత్రిపూట మనం అమ్మవారికి శనగల నైవేద్యం పెట్టేసి అలాగే ధూపం అంటే బాగా సాంబ్రాణి పొగ పెట్టడం వల్ల సంపద కలుగుతాయి. ఇలా చేయడం వల్ల 8వ రోజు యొక్క పూజ సమాప్తం అవుతుంది. సో ఈరోజు మనం అష్టమి రోజు అమ్మవారి యొక్క ఆశీస్సులు బాగా ఇష్టం అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి దుర్గాదేవి నామంతో ఈ రోజు నుంచి మనకి అవతారంగా మనకి కనిపిస్తూ ఉంటారు. మనం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ఈ 8వ రోజు మీరు మీ కుటుంబ సభ్యులకి అమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఈ పూజ ఫలితం మళ్ళీ వచ్చే సంవత్సరం దసరాల వరకు కూడా మనల్ని అమ్మవారి కరుణా కటాక్షాలతో మనల్ని కాపాడాలని
మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.